రాష్ట్ర ప్రభుత్వం లేదంటే కేంద్ర ప్రభుత్వం గాని లేదంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఫెడరల్ వ్యవస్థలో రాజనీతి శాస్త్రంలో క్వశ్చన్లు అడిగేటప్పుడు ప్రభుత్వం సంబంధించిన క్వశ్చన్లు గాని లేదంటే ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల గురించి గాని లేదంటే చట్టాల గురించి గాని లేదంటే ప్రభుత్వం అవలంబిస్తున్న కొత్త కొత్త పద్ధతుల గురించి గాని క్వశ్చన్లు అడిగినా ఇబ్బంది లేదు। కేవలం ఒక రాజకీయ పార్టీ వైసీపీ ఏ విధంగా పని చేస్తుంది రాష్ట్రంలో అనేటువంటి క్వశ్చన్లు వేయడం అనేది ఆంధ్ర యూనివర్సిటీ యొక్క పరువుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల దగ్గర దిగజార్చడమే అన్నట్టు ఈరోజు ఉంది। ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీ పేరు చెప్తేనే వైసీపీ రాష్ట్ర కార్యాలయం అనేటట్టు ఇతరులందరూ ఈరోజు విమర్శిస్తూ ఉన్నారు। ఇటువంటి తరుణంలో వీసీ ప్రసాద్ రెడ్డి గారు ఇటువంటి ప్రశ్న పత్రాల్లో ఇటువంటి క్వశ్చన్లు యాడ్ చేయడం అనేది చాలా నిస్సిగ్గుగా ఉంది। అంతేగాని విద్యార్థులకి నేర్పించవలసింది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్స్ ఏంటి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే అడ్మినిస్ట్రేషన్ జరగాలంటే ఎలాంటి సిద్ధాంతాలు, ఎలా బాగా జరుగుతుంది అడ్మినిస్ట్రేషను, అలాంటివి నేర్పించాలి। కానీ తప్ప ఒక రాజకీయ పార్టీ యొక్క విధానాలతో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థులకి ఏంటి, దానివల్ల ఉపయోగం అనేది మాకు వచ్చును।